గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. ప్రజలందరికీ కూడా కోవిడ్ సంబంధించినటువంటి జాగ్రత్తలు ముందుంటారని చెప్పేసి ఆశిస్తూ, మీ అందరికీ తెలుసు జూలై 9వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు 7 రోజుల వ్యవధి లోపల కోఆప్షన్ మెంబర్కి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ స్వీకరించడం జరిగింది. దాంట్లో మనకు 11 దాదాపు 22 సంబంధించినటువంటి అప్లికేషన్స్ మైనార్టీ కేటగిరీలు ఉంది, 14 సంబంధించినటువంటి జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి కేటగిరీలో 2 రకాల అప్లికేషన్స్ స్వీకరించడం జరిగింది. దీని నిన్నటితో ముగిసినటువంటి ప్రక్రియలో తర్వాత 3 రోజులు స్క్రూటినీ పీరియడ్, దాని తర్వాత కౌన్సిల్ స్పెషల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసుకుని ఆ మీటింగ్లో ఎలక్షన్కు సంబంధించినటువంటి ప్రక్రియను కంటిన్యూ చేసేసేసి ఆ కౌన్సిల్ మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు కోఆప్షన్కు సంబంధించినటువంటి మైనార్టీస్ కేటగిరీలో ఒకటి లేడీ ఒకటి జెంట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ కేటగిరీకి సంబంధించిన దాంట్లో ఒక లేడీ ఒక జెంట్స్కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది. దాంతోపాటు ఎన్నిక లాంఛనంగా కంప్లీట్ అయిందన్నట్టుగా మనందరికీ కూడా ప్రెస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.